నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఖమ్మం వరద ప్రాంతం ఏ విధంగా ముంచెత్తిందో మనందరం చూసాం. ఖమ్మం పట్టణం కానీ, అదేవిధంగా పాలేరు రిజర్వాయరు పొంగడం వల్ల పాలేరు ప్రాంతం కానీ మొత్తం కూడా ఫ్లడ్ ఎఫెక్ట్కి గురవి చాలా ప్రాంతం, అదేవిధంగా వేల ఎకరాల పంట, అదేవిధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇప్పుడు మనం పాలేరు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యాకూబ్ కుటుంబం ఉందో, యాకూబ్ తర్వాత తన వైఫ్ ఇద్దరు కూడా పాలేరు రిజర్వాయరు పొంగి ఆ నీళ్లు రావడం వల్ల వాళ్ళ ఇల్లు, వాళ్ళ దాదాపు 1 కోటి రూపాయల ఆస్తి నష్టం జరగడమే కాకుండా యాకూబ్ గారు, వాళ్ళ సతీమ అనేటువంటి తను కూడా, ఇద్దరు కూడా ఈరోజు ఆ వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి మనం పాలేరు మండలంలో ఉన్నాం, పాలేరులో ఉన్నాం, పాలేరు దగ్గర ఉన్నటువంటి కూసుమంచిలో ఉన్నాం. కూసుమంచిలో ఎవరైతే యాకూబ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ చిన్నబ్బాయి, వాళ్ళ అన్నగారు ఎవరైతే యాకూబ్ గారు అన్నగారు, మీ పేరేంటండి? లాల్ సాయి. వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. సో వరదల్లో కొట్టుకొచ్చిన మృత్యుంజయుడు ఇతనే. మనం ఇప్పుడు నిజంగానే చాలా బాధపడాల్సిన విషయం, తల్లిదండ్రులను కోల్పోయి చాలా నిరాశ్రయులైనటువంటి పరిస్థితి వీళ్ళది. గవర్నమెంట్ వీళ్ళని ఆదుకోవాలని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో నిజంగా మరి అసలు ఏం జరిగింది ఏంటి అనేది, యాకూబ్ కుటుంబ సభ్యుడైనటువంటి చిన్నబ్బాయి అయినటువంటి యూసఫ్ షరీఫ్తో మాట్లాడదాం. షరీఫ్తో మాట్లాడి అసలు ఏం జరిగింది, ఎందుకంటే వరదలో కొట్టుకొచ్చాడు దాదాపు 1 కిలోమీటరు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వరదలో కొట్టుకొచ్చి ఈరోజు మన ముందు బ్రతికి మన ముందు కనబడుతున్న వ్యక్తి. సో తల్లిదండ్రులు కోల్పోయి ఉన్నటువంటి కుటుంబం ఇది. వీళ్ళకి నిజంగానే ఎంత మనం ఏం చేసినా వీళ్ళని మనం ఓదార్చలేం. బట్ వీళ్ళ మాటలు విందాం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. షరీఫ్ బాగున్నారా? ఎలా ఉంది ఇంట్లో? బాగున్నాయి సార్, ఎప్పుడు బాగానే ఉందా? ఆరోగ్యం ఎంత కుదురు పడిందా? అసలు ఏం జరిగింది షరీఫ్, ఎందుకంటే మీరు కూడా స్పాట్లో ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగింది? మేము మార్నింగ 5:30 చూసుకున్నాం అనమాట. బయట చూసినప్పుడు వాటర్ రోడ్డు మీదకి వచ్చినాయి. మేము బయటికి వెళ్దాం అనుకున్నాంలే కానీ అప్పటికే మా ఎంట్రన్స్ అనేది వాటర్ వచ్చేసినాయి అనమాట, పోలేకపోయినాం అనమాట. అయ్యో, మేము అప్పుడు ఇంకా ఫ్లో ఎక్కువైతేనే ఉంది. మేము 30 నిమిషాల్లో బాగా ఎక్కువైపోయింది ఫ్లో. మేము 6:37 మేము ఇంటిపైకి ఎక్కేసినాం. మేము 3 మొబైల్లు తీసుకొని మమ్మీ డాడీ నేను పైన కూర్చున్నాం అనమాట. మేము 6 నుంచే కాల్ చేస్తున్నాం అనమాట ఊర్లో వాళ్ళకి చేసి, ఇట్లా బయటికి రాలేకపోతున్నాం మేము, మమ్మల్ని కాపాడాలని ఫోన్లు చేస్తున్నాం ఊరోళ్ళకి. ఇక ఫోన్లు చేస్తున్నాను, పైకి ఎక్కినాక కూడా ఫోన్లతోనే మాట్లాడుతున్నాం అందరితోటి, బయట కాపాడున్నారు మమ్మల్ని అని. మేము 7 నుంచి ఎక్కడనే ఉన్నాం. మొత్తం 12:30 మాకు డ్రోన్ నుంచి లైఫ్ జాకెట్స్ అను అవి పంపించారు, ట్యూబ్స్ పంపించారు. డ్రోన్ నుంచి వచ్చింది? డ్రోన్ నుంచి పంపించారు. హెలికాప్టర్లు ఏం రాలేదు? ఏం రాలేదు. మమ్మీ డాడీ నేను అవి జాకెట్స్ అవి వేసుకున్నాం, ట్యూబ్స్ కట్టుకున్నాం బాడీలకి. నెక్స్ట్ ఫుడ్ పంపించారు. అరౌండ్ 1:30 ఆల్మోస్ట్ అయిపోయింది మా ఇల్లు. మొత్తం 4 గదులు మా హౌస్ అన్నమాట. అయితే దాంట్లో 3 గదులు కూలిపోయినాయి, 12 కల్లానే కూలిపోయినాయి. మేము దాని మీద ఉన్నాం, ఒక వంటగది మీదనే 2 దాకున్నాం అనమాట. మేము పైన అరౌండ్ 2 ఆ వంట కూర పడిపోయింది కింద. ముగ్గురం ఇక పడి కొట్టుకోపోయినాం అనమాట. డాడీ ఏమో చెట్లలో ఇరికిండు అన్నారు. మమ్మీ ఏమో నాతోటి ఉంది ఒక 1 మినిట్ దాకా. 1 మినిట్ తర్వాతకి అక్కడ ఆగిన ఒక దగ్గర ఆగినాం మమ్మీ నేను. అక్కడ ఫ్లో లేదనమాట అంతగానం. అయితే కొద్దిగా ముందుకి పోదాం, మనుషులు ఊపడుతున్నారు మాకు, కొద్దిగా ముందుకు పోదాం అనుకొని కదిలినాం. ఫ్లో మమ్మల్ని నెట్టేసింది గట్టిగా. నీ ఒక్కని ఫ్లోతో పాటు పోయినా, మమ్మీ జాకెట్ ఊడిపోయింది అప్పుడే. మమ్మీ ఇక ఊపలేదు నెక్స్ట్ నుంచి. మమ్మీది 2 ఉంటే 1 ఊడిపోయింది అన్నమాట.
తర్వాత మీ పక్క నుంచి వెళ్ళిపోయి తెలియదు తెలియదు ఇక ఊపర్లేదు మాకు వాటర్ లేకుండా మమ్మీ ఊపర్లేదు. నేను ఫ్లోలో ఒక 1.5 కిలోమీటర్ వరకు అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట వాటర్ ఫ్లో అయ్యేటప్పు ఉందా ఆ టైపు. నన్ను నన్ను చూసి గుంజేసినారు బయటికి. మీరు దాదాపు 1 కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చారంట కదా. ఇక్కడ మెయిన్ హైవే మీద బ్రిడ్జ్ మీద దొరికారు. అవును హైవే దగ్గర మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది. అసలు మీకు అంటే చాట్ల అసలు మమ్మీ మీ పక్కన లేరు ఆ టైంకి, డాడీ కూడా అంత ముందే మిస్ అయిపోయారు. మిస్ అయిపోయారు. సో ఎట్లా ఉంది ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి, ఎలా ఉంది, ఏంటి మీ పరిస్థితి? హెల్త్ అయితే ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది హెల్త్. సో మమ్మీ డాడీ లేని మనం దాన్ని తీసుకురాలేం, బట్ ధైర్యంగా ఉండండి. గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా మీకు? అంటే మినిస్టర్ పొంగులేటి గారు వచ్చారు, అన్నకి నాకు 5 లక్షలు చెక్ ఇచ్చారు అన్నమాట. మళ్ళా ల్యాండ్ ఇస్తా అన్నారు, ల్యాండ్ ఇస్తా అన్నారు ఇల్లు కట్టుకోవడానికి కట్టిస్తా అన్నారు. చదువుల విషయంలో ఏమన్నా భరోసా ఇచ్చారా? లేదంటే నెంబర్ ఇచ్చారు, ఏదన్నా హెల్ప్ కావాలంటే ఫోన్ చేయండి అని నెంబర్ ఇచ్చారు. సో అంటే బయట మనం చూస్తా ఉన్నాం వార్త పత్రికల్లో మీ చదువు అంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది అని చెప్పేసి, మీకు ఎంత ఖర్చు అయితే అంత అని వస్తున్నాయి వార్తలు. సో ఆ దిశగా కూడా మనం ప్రయత్నం చేద్దాం. మీకు అది కావాలి, కంపల్సరీ కావాలి. ఏం చదువుతున్నారు మీరు ఇప్పుడు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఇప్పుడు. అన్న బీటెక్ ఫోర్త్ అన్నయ్య కదా చెన్నైలో చదువుతుంది. అవును. సో ఈ ఎఫెక్ట్ పడ్డ తర్వాత వచ్చారు అన్నయ్య? అన్న జరిగింది మార్నింగ్ వచ్చారు అన్న, నెక్స్ట్ డే వచ్చారు మార్నింగ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అసలు నిజంగా నా కళ్ళ ముందే తల్లిదండ్రులు కోల్పోయారు, ఎట్లా ఎలా 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 ఉంది మీ పరిస్థితి? కానీ నిజంగానే బాధ అనిపిస్తుంది, బట్ గవర్నమెంట్ మాత్రం తప్పకుండా దీని మీద స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నిజంగా ఇది అంటే మనం భర్తీ చేయలేని అంశం ఇది, బట్ మీరు ధైర్యంగా ఉండండి నిజంగా, ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండాలి కూడా, ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది. బట్ పెద్దాను కదా మీ అంటే మీ అసలు ఏదో వార్తలు ఏదో తప్పుడు వార్తలు వస్తున్నాయని కూడా వార్త చెప్తా ఉన్నారు. మరి వేరే ఆయన అంటే బంగారం దొరికింది అని చెప్తున్నారంట సార్. మాకు ఆ బంగారం కనుక ఏమీ దొరకలేదు, ఎవరు ఇవ్వలేదు కూడా. కొంత దొరికింది వాళ్ళకి, ఇంకా కొంత మూలోళ్ళు ఇచ్చిరని అంటారు. అది కొంత ఫేక్ న్యూస్ పెట్టి మా మీద ప్రచారం చేపిస్తున్నాడు. మరి అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అసలు ఏమైనా దొరికే అవకాశం ఉందా? నేను చూశాను ఆ కారు కానీ ఆ ట్రాక్టర్లు కానీ ఆ క్రషర్ కానీ అంతా కూడా మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. అక్కడ ఆ బీరువాలు కూడా చూసాం మొత్తం, ఆ బీరువా కూడా ఎక్కడికో పోయి కొట్టుకుపోయి ఉంది బీరువా, అందులో బట్టలు గిట్లా అన్నీ కూడా. సో ఏంటి సార్ నిజంగానే ఇప్పుడు సోదరుని కోల్పోయారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది సార్, రోజు మాట్లాడుకుంటూ వాళ్ళం. లాస్ట్ చనిపోయేంత వరకు కూడా అప్పుడప్పుడు కాల్ చేస్తూనే ఉన్నారు మాకు, మా మర్ద చేస్తూనే ఉంది మమ్మల్ని కాపాడలేరు మామయ్య. చివరికి కూడా ఫోన్ చేశాను అంటే నేను ఆ రోజు లేను, నేను లోకల్లో లేను ఆ రోజు. అంత మునుపు శుక్రవారం రోజే నేను హైదరాబాద్ పోయేటప్పుడు చెప్పే వాళ్ళకి అట్లా చెప్పి ఉంటేనే వెళ్ళిపోయాను నేను. మరి ఉదయం నుంచే మాకు ఫోన్లు చేస్తుంటే రమ్మని వాళ్ళు, ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడు చేరుకున్నాం మేము హైదరాబాద్ నుంచి ఆడికి. ఒకటిన్నర 2కి అందులో అయి పడ్డారు, అక్కడి బాబు బయటికి వెళ్ళిండనే కాడికి చేరుకున్నాం. గ్రామస్తులు మిమ్మల్ని తాడు సహాయంతో కాపాడారు. లైఫ్ జాకెట్ ఉంది అప్పుడు మీకు? లైఫ్ జాకెట్ ఉంది, ట్యూబ్ కూడా ఉంది అప్పుడు. నాకు చూశాను విజువల్స్లో మీరు అట్లా కొట్టుకొస్తాం కూడా చూశాను నేను నిజంగా. అంటే కిలోమీటరు ఎంత వాగు, అంత పెద్ద వాగు పొంగుతుంటే కొట్టుకుంటూ రావడం అంటే మామూలు విషయం కాదు. సో ధైర్యంగా ఉండండి మీరు అన్నయ్య, మీరు మీకు తప్పకుండా గవర్నమెంట్ అండగా ఉంటుంది. ఇంకా అంటే నాకు తెలిసి ఆ నష్టపరిహారం మనం ఎవరు పోర్చలేము దాన్ని. సో నిజంగానే ఈరోజు ఇంకా చాలామంది కూడా ఇంకెక్కడో సైంటిస్ట్ అనే అమ్మాయి కూడా, ఆమె కూడా చనిపోయారంట, వాళ్ళ నాన్నగారు ఆవిడ కూడా. సో బాధాకరమైన విషయం. ఏదేమైనా యూసఫ్ అండ్ అన్న పేరు ఏం పేరు? షరీఫ్. షరీఫ్ అండ్ యూసఫ్, షరీఫ్ అండ్ యూసఫ్, మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు గవర్నమెంట్ అండగా ఉంటుంది. ఇంకేమైనా ఇంకెవరైనా మంత్రులు ఏమన్నా మీకు ఏమైనా సలహా అది ఏమైనా సహాయం చేస్తానని చెప్పారా? హనుమంతరావు గారు వచ్చారా? విహెచ్ హనుమంతరావు గారు ఇందాక వచ్చారు, 50,000 ఇచ్చారు. ఇచ్చారా? ఓకే ఓకే.
సో మీకు ఎంత ఇచ్చినా తక్కువే. స్టడీ అయిపోయినాక కలవండి, జాబులు ఇప్పించేస్తా అని చెప్పిండు మరి ఆయన. ఇప్పిస్తా అని చెప్పిండు. ఇద్దరికి కూడా జాబులు రావాలి, ఎందుకంటే మనం కోల్పోయింది మామూలు విషయం కాదు. సో ఏంటి నాన్నగారితో బాగా అటాచ్మెంట్? బాగా డాడీతోనే చిన్నప్పటి నుంచి ఇంట్లోనే అనమాట. నన్ను ఏ రోజు కూడా హాస్టల్ లేయలేదు మమ్మీ డాడీ, నేను మొత్తం ఇంట్లోనే ఉన్నా మమ్మీ డాడీతోటే. బాధాకరమైన విషయం ఉంది, మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. సో ఇప్పుడు ఏంటి సార్ వీళ్ళ సంరక్షణ అంతా మీరే చూస్తారు? ఉంటుంది. మీకు ఎంతమంది? మాకు బాబు అండి. బాబు ముగ్గురు మీరే చూడాలి, ఎందుకంటే పెద్దవారు మీరే, మీరు మీరే అండగా ఉండండి. బట్ మేము కూడా వీళ్ళకి ఏమైనా సహాయం రా వచ్చే విధంగా మేము కూడా మీ నెంబర్లు మేము కూడా స్కూల్ని పెడతాము, తప్పకుండా మీకు సహాయం చేసేవాళ్ళు కూడా చేస్తారు. ఏ ఇబ్బంది ఏం లేదు, మీ చదువుకు కావాల్సినటువంటి వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు వచ్చిన మంది ఉన్నారు. ఎన్ఆర్ఎస్ కూడా మనం పెడదాం, ఇది విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా పెడదాం. మీరు తప్పక మంచి జరిగిద్ది, ఏం బాధపడకండి. ఓకే, సో మీరు ధైర్యంగా ఉండాలి ఈ టైంలో. ఓకేనా? సో ఏంటి ఏమవుదాం అనుకుంటున్నారు మీరు, మీ అంబిషన్ ఏంటి అసలు? నాన్నగారు ఎప్పుడు ఎలా ఉండి ఏమనేటారు మిమ్మల్ని? డాడీ ఎప్పుడు చదువుకొని ఒక జాబ్ తెచ్చి ఇస్తే బాగుండని అనుకునే. సో మొత్తం ఆస్తి అంతా 1,00,000 వరకు ఉంటుందా సార్? ఎక్కువనే ఉంటాయి సార్, ఎక్కువనే. ల్యాండ్ కూడా పోయింది కదా సార్, ల్యాండ్ కూడా రాదుగా. ఇంకా ల్యాండ్ కూడా పోయినట్టు, ల్యాండ్ కూడా అది తయారు చేయలేము ఇంకా మళ్ళీ ఆ విధంగా. మొత్తం కోతపూరి అయిపోయింది కదంతా. ఓకే, సో అది అంటే అది అంటే నదిలో ఉందా లేకపోతే మామూలు ల్యాండ్? ల్యాండే సార్, మాకు పట్టా ఇచ్చిర్రు దానికి, బాగా పట్టా కూడా తీసుకున్నాం మా తమ్ముడు దానికి. సో ఏదేమన్నా ధైర్యంగా ఉండండి యూసఫ్ అండ్ షరీఫ్, మీరు ధైర్యంగా ఉండి మీరు ముందుకెళ్ళిపోండి, మీకు అండగా అందరూ ఉంటారు. ఓకేనా? ఓకేనా? బాధపడద్దు మీరు ప్లీజ్, ఎందుకంటే జరిగింది మన చేతుల్లో లేనిది అది. సో మన దాన్ని మనం గుండె దగ్గర తెల్లాలి. సో అదే అండి పరిస్థితి. షరీఫ్ అండ్ యూసఫ్ వాళ్ళంట చెప్పండి. ఈ డాడీ మీద మా మీద కొన్ని ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. 40 తులాల బంగారం దొరికింది ఇంట్లో అని, 10 లక్షల క్యాష్ దొరికాయని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. చూసినప్పుడు వల్లా ఎందుకు బతుకున్నా అనిపిస్తుంది నాకైతే. రాసేవాళ్ళు రాస్తారు కదా వాళ్ళని, మళ్ళీ ఏం చేయలేదు వాళ్ళని. అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసాం సార్ మేము, ఏమాత్రం ఏ వస్తువు కూడా దొరికే పరిస్థితి లేదు అక్కడ. మేము కూడా ఇప్పటికే అక్కడ దాకా వెళ్ళి వచ్చాం దాన్ని ఉన్నట్టు చెప్పడం వల్ల మాకు బాధ అనిపిస్తుంది. బాధపడద్దు, ధైర్యంగా మీరు ధైర్యంగా ఉండండి, మీరు పెద్ద పాత్ర వహించండి వీళ్ళందరూ, వీళ్ళకి మీరు అండగా ఉండండి, ఏం బాధపడద్దు. డాడీ మీద డబ్బులు తీసుకొని మేము పైకి ఎక్కినాం, డబ్బులు గోల్డ్ తీసుకొని రేకుల మీద ఉన్నాం. డాడీ డబ్బులు కట్టుకొని ఇంకా డబ్బులు ఏముంది సార్? నాకు అర్థం కాదు, మనిషే లేడు కదండి. అదే మాట ఏదో చెప్తారంట, అది అది బాధగా ఉంది. మీరు బాధపడదు సార్, మీరు ధైర్యం ఉండాలి సార్. మీరు ఏడిస్తే పిల్లలు ఏడుస్తారు ఇంకా. అదే, సో చూసారు కదండి నిజంగానే, అంటే రాతలు రాసేవాళ్ళు కూడా ఇంత దరిద్రంగా రాస్తే మనం ఏం చేయలేము. ఈ సిచ్యువేషన్ని ఏదో వ్యూవర్షిప్ కోసమో లేదంటే ఓ రూపాయి సంపాదించుకోవడమో ఇలాంటి చెత్త రాతలు రాయకండి దయచేసి, రాసేవాళ్ళు ఎవరైనా కూడా. అక్కడ సిచ్యువేషన్ నిజంగా మేము వెళ్ళి మేము స్పాట్లో వెళ్ళి చూసి వచ్చాము, మేము మా ప్రతినిధి నవీన్ ఇద్దరు కూడా వెళ్ళాము. సో నిజంగా అక్కడ సిచ్యువేషన్ అసలు మనుషులు ఎవరు కూడా బతుకుండే సిచ్యువేషన్ కాదు అక్కడ. ఆల్రెడీ 2 ప్రాణాలు కోల్పోయినాయి వీళ్ళ మదర్, ఎక్కడో దగ్గర 15 కిలోమీటర్లు ఎక్కడ వేరే ఊర్లో 15 కిలోమీటర్లు, ఎక్కడైతే పాలేరు నుంచి 15 కిలోమీటర్లు ఉన్న ఊర్లో అక్కడ ఆ మృతదేహం లభ్యం దొరికింది. తర్వాత డాడీది అయితే వీళ్ళ డాడీది అయితే ఆ స్పాట్లోనే దొరికింది, కానీ కొంచెం చెట్లు ఇరుక్కుపోవడం అలాంటి సిచ్యువేషన్ను కూడా పెట్టుకుని వాళ్ళ డబ్బులు తీసుకుని ఎక్కడ పెట్టుకుంటారండి? కొంచెం జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి వాళ్ళకి రాసే వాళ్ళకి. దయచేసి వీళ్ళ మీద అలాంటి ఫేక్ రాతలు రాస్తే మాత్రం మీరు కేసులు పెట్టేసేయండి, డౌట్ లేదు అందులో, పెట్టండి. ఎవరు రాస్తే వాళ్ళ ఛానల్ మీద కేసులు పెట్టండి. అమ్మా పిల్లలు ఎంత బాధపడుతున్నారంటే, ఇద్దరు పిల్లలు
పిల్లలు కూడా నా ప్రతిసారి ఎందుకు మా మీద అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇద్దరు పిల్లలు కూడా పిన్ని ఏంటి పిన్ని ఏంటి పిన్ని, మేము మూడు సెల్లులు తీసుకొని పైకి ఎక్కాము, మా ప్రాణాలు కాపాడుకునేందుకే మా అమ్మ మా నాన్న మీ ముగ్గురం ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నం చేస్తే ఈ బంగారం డబ్బులు అంటున్నారు ఏంటి పిన్ని, అసలు ఎందుకు ఇలా రాస్తున్నారు, ఎందుకు ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారని పిల్లలు ఎంత ఏడుస్తున్నారంటే బంధువులు కూడా ఫోన్ చేసి ఇది నిజమేనా అని అడుగుతుంటే వాళ్ళ బాధ కన్నీటి బాధ మేము తీర్చలేకపోతున్నాం, ఇప్పటికే వాళ్ళు కోల్పోయిన బాధను మేము ఇది ఉంటే ఇదేంటి సార్ ఈ బంగారం డబ్బులు వీటి కోసం ఎవరైనా ప్రాణాలు కాపాడుకునే టైంలో వీటిని ఎవరైనా చూస్తారా సార్, లెక్క చేస్తారా అసలు, మాకు దొరికింది కొద్దిగైనా సరే మాకు దొరికింది కూడా అది ఏమైనా ఉంటే అక్కడ మనుషులు చూస్తున్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ, మేము చూసేందుకు మీరు అందరూ చూశారు కదా అక్కడ మొత్తం కనిపిస్తుంది, ట్రాక్టర్లు అయితే పెద్ద పెద్ద వెహికల్ అయితే అంత దూరంలో పోతే అక్కడ కనపడే డబ్బు కాగితాలు ఆగుతాయా సార్, అది కొద్దిగన్నా నీకు అంత ఐరన్ ఐటమ్స్ అంత విలువైన అంత బరువు కల్లయి కొట్టకపోతే నీకు ట్రాక్టర్లు కనుక నీకు పేపర్లు డబ్బు పేపర్స్ నీకు ఎట్లా అక్కడ ఆగుతాయి అని చెప్పేసి ఏ విధంగా రాయగలుగుతున్నారు, పిల్లలు బాధపడతారన్నది తెలియదా అసలు, బంధువులు ఫోన్ చేసి మాకు ఇట్లా అడుగుతుంటే ఆ మాటలు పిల్లలు వింటుంటే ఎందుకు పిన్ని ఇలా అనేసి పిల్లలు అడుగుతుంటే ఎంత బాధగా ఉందో మాకు వాళ్ళు అడుగుతుంటుంటే, బంగారం ఏంటి అసలు మేమేంటి పిన్ని, మేము ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికి ఎవరన్నా అమ్మన్నా మిగిలిద్దామనుకున్నాం అని చెప్పేసి ఏడుస్తున్నారు సార్ పిల్లలు. నిజంగా నేను చూశానమ్మా వాళ్ళు ఆ చెట్లలో ఇరుక్కుపోవడం వాళ్ళ నాన్నగారు చూస్తే నాకు చాలా అంటే మనిషిగా మనం స్పందించాలి, కానీ ఎటువంటి సిచ్యువేషన్లో వీళ్ళలా మాట్లాడితే ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ బుద్ధికి వాళ్ళ దరిద్రానికి వదిలేయాలి మనం అంతే, మీరు బాధపడకండి అమ్మా మీరు పిన్ అవుతారు. అవును సార్, మా అక్కయ్య సార్ సైదాబి. ధైర్యంగా వాళ్ళకి పిల్లలు కొంచెం అండగా ఉండి చేయండి అమ్మా, ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చినా పట్టించుకోకండి. పిల్లలకి ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇది నిజమేనా అని అడుగుతుంటే వాళ్ళు అడుగుతారు కదా సార్, కంపల్సరీగా బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఏంటి మీరు బంగారం డబ్బు పట్టుకొని మీరు పైకి ఎక్కారంట అని అంటే అదేంటి పిన్ని అసలు అట్లా అడుగుతున్నారేంటి ఏంటి అన్న వీడియో చూసే వాళ్ళు ఓపెన్ చేసి మేము చెప్పకపోతే వీడియో ఓపెన్ చేసి చూసుకునేసరికల్లా ఏంటి పిన్ని మా మీద ఇలాంటి ఫేక్ న్యూస్ ఎందుకు రాస్తున్నారు, ఎందుకు ఇట్లా రూమర్స్ ఎందుకు ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి పిల్లలు అడుగుతుంటూ బాధపడుకుంటూ ఆ బాధను మేము పిల్లలకి చెప్పలేం కదా, అది రాసేటోళ్ళు సార్ కొద్దిగా అక్కడ చూసి వాతావరణం చూసి మీకు తిరుగుతూ చూస్తూ అన్నీ తెలుస్తుంది, మేము ప్రతి ఒక్కటి కూడా పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడ ఏమైనా దొరికినా కానీ ప్రతి ఒక్కటి చూపించాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి అక్కడ ఏంటి అన్నది బండ్లు పోయినాయి సార్. చూసానమ్మా నేను ట్రాక్టర్లు రెండు ట్రాక్టర్లు ఏదైతే మీరు ఇటుకలు తయారు చేసి ఆ మిషన్ మొత్తం మిషనరీ మొత్తం పోయింది, కారు మొత్తం ఇసుకలు కూరుకుపోయిందమ్మా పోయింది, ఈ చిన్న చిన్న విలువైంది ఏదైనా ఉంటుంది ఉంటుందా సార్, అంటే వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడతారమ్మా దయచేసి. మీరు బంధువుల నుంచి ఫోన్ కాల్స్ వస్తుంటే పిల్లలు బాధపడతారు అంటే వాళ్ళు ఓదార్చడానికి మేము కష్టపడాలి, ఏంటంటే చెప్పలేకపోతున్నాం ప్రతి ఫోన్ వచ్చిన ఫోన్ ఇది నిజం ఇది ఎంట కదరా ఇది నిజమేనా అని అడుగుతుంటే వాళ్ళు బాధపడతారు. అది సార్ ఏలేదు, నేను కూడా వచ్చిన రిక్వెస్ట్ వాళ్ళకి ధైర్యంగా ఉండండి, మీరు పెద్దవాళ్ళు ఉండండి, గవర్నమెంట్ నుంచి ఏమి రావాలో అవి మనం పిల్లలకు ఉద్యోగం రావాలని చెప్పేసి అది ఒక్కటే సార్, మేము అక్క బావ కోరిక కూడా ఇద్దరు పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు రావాలి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని చెప్పేసి వాళ్ళు కష్టంతో చదివించుకుంటూ వాళ్ళు ఇంత దూరం వచ్చారు, కానీ తీర పిల్లలు చదువులు అయిపోయేటానికి వాళ్ళు ఇలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సరే వాళ్ళని ప్రభుత్వం కాపాడలేకపోయినా కానీ ఇద్దరు పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే ఆ విధంగా వాళ్ళు వాళ్ళ కోరిక అది పిల్లలు బాగా చదువుకోవాలి కోరిక. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, పిల్లగాడు బీటెక్ సెకండ్ ఇయర్, ఇద్దరు పిల్లలకు కూడా జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే వరకు ప్రభుత్వం ద్వారాగా అందింది ఏమైనా ఉంది అని అంటే మెయిన్ అదే సార్, ఇద్దరు పిల్లలకు జాబ్ అంతే, అదే కోరుకుంటున్నాం, వాళ్ళ కోరిక కూడా అదే తల్లిదండ్రుల కోరిక. మేము కూడా ప్రయత్నం చేస్తాము, మీరు ఆ భరోసా అయితే మేము అండగా ఇస్తాము, మేము కూడా గవర్నమెంట్కి అప్పీల్ చేస్తాము, దయచేసి మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా, మీరు కూడా సార్ మీరు ధైర్యంగా ఉండండి నానా, బాధపడద్దు ఓకేనా. సో నిజంగానండి అంటే ఇలాంటి రాత్రులు రాసేటప్పుడు కొంచెం బుద్ధి జ్ఞానం పెట్టుకుని రాయాలి, నిజంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే అసలు కనీసం ఒక చిన్న చీమను కూడా కాపాడలేనటువంటి పరిస్థితి అక్కడ, అసలు ఆ వరద ఉధృతి అనేది మామూలుగా రాలేదు, ఎవరన్నా స్పాట్లో ఉన్నవాళ్ళు తెలుస్తుంది, బాబే దాదాపు కిలోమీటర్న్నర కొట్టుకొచ్చాడంటే అసలు నిజంగా ఆ జ్ఞానం ఉండాలి, అక్కడ ఏం వస్తువులు దొరుకుతాయని ఏం దాచుకుంటారని. సో ఇలాంటి ఫేక్ వార్తలు మానేసి వాళ్ళకి ఏదన్నా న్యాయం జరిగే విధంగా ఏమైనా వార్తలు ఉంటే ప్రజెంట్ చేయండి దయచేసి టీవీ ఛానల్స్కి అయ్యే నేను కోరుకుంటున్నాను. సో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడుతున్నారు అలాంటి రాతలు రాసినందుకు, దయచేసి అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే కూడా వాటిని రిమూవ్ చేయండి. సో ఏదేమైనా గవర్నమెంట్ స్పందించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు చెక్ కూడా అందించారంట, అదేవిధంగా
అవిహెచ్ హనుమంతరావు గారు కూడా 50,000 రూపాయలు ఇచ్చారు. సో వీళ్ళకి ఏం లేదు, వాళ్ళకి మంచి చదువుకి సంబంధించినటువంటి అన్ని రకాల వసతులు కూడా వాళ్ళకి కల్పించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు చివరి కోరిక ఏంటంటే వాళ్ళు బిడ్డల్ని బాగా చదివించుకుని వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగాల్లో పెట్టుకోవాలని వాళ్ళ ఆశ. తప్పకుండా వాళ్ళ ఆశ నెరవేరాలి. గవర్నమెంట్ కంపల్సరీ వాళ్ళిద్దరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి, ఎవరి కుటుంబం కూడా ఇలాంటి కష్టం రాకూడదు. సో బాధపడద్దు, ఓకేనా? రైట్, మీకు ఎప్పుడు అండగా ఉంటారు అందరు కూడా, ఏ ఇబ్బంది పడద్దు, ఓకేనా? రైట్. సో అదండి పరిస్థితి. వాళ్ళందరూ కూడా మీకేమన్నా ఈ కుటుంబానికి సహాయం చేయాలనిపిస్తే కింద మేము వాళ్ళ నెంబర్లో మేము ప్రజెంట్ కింద టెలికాస్ట్ చేస్తాము. దయచేసి మీరు కూడా ఏమైనా సహాయం చేయగలిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోండి ఆర్థికంగా. ఎందుకంటే తల్లిదండ్రులు కోరిపోయి నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు పెద్దనాన్నగారి సమక్షంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఉంటే చేయండి, మీ మానవత్వాన్ని చాటుకోండి. థ్యాంక్ యూ సో మచ్.